ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కంచుకోటలో ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదట ఏ అసెంబ్లీ నియోజకవర్గం అది ఇందుకంత దారుణమైన పరిస్థితి అక్కడొచ్చింది మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట బలమైన క్యాడర్ కూడా ఉండేది ఆ పార్టీ తరపున సునీత లక్ష్మారెడ్డి మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీన్ రివర్స్ అయ్యింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యే మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారామే దీంతో హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు సునీత లక్ష్మారెడ్డి సునీత బీఆర్ఎస్ లోకి వెళ్లాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు కరువయ్యింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒక్కరూ దొరకలేదట ఆ పార్టీకి ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారట కానీ ఇంకా సరైన అభ్యర్థి కనిపించలేదట ఎన్నికల టైం సంవత్సరాలు గడిచి నెలల్లోకి వచ్చింది ఆయన క్యాడర్ మొత్తాన్ని దారిలో పెట్టి నేనున్నానని భరోసా కల్పించగలిగే నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ కు దొరకలేదట దీంతో చివరి నిమిషంలో ఎవరో ఒకరిని తీసుకువచ్చి మా మీద రుద్ది వాళ్ల కోసం పనిచేయమంటారేమోనని ఆందోళన చెందుతున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు ఇక నర్సాపూర్ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న నైరాశ్యంలో ఉన్నారట నర్సాపూర్ కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి నాయకులకు కొదవలేదు కానీ ఎమ్మెల్యే స్థాయి ఉన్నవారు మాత్రం లేరట అందుకే పక్క నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలు ఈ మధ్య రాకపోకలు పెంచారట వాళ్ల కదలికలు ఇక్కడి క్యాడర్ కు రుచించడం లేదట అందుకే తమలో ఒకరిని ముందుకు తెచ్చే యోచనలో ఉన్నారట నర్సాపూర్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు త్వరలోనే ఒకరిని అధిష్టానానికి చూపించి స్టాంపు వేయించుకోవాలనుకుంటున్నారట ఇతనే మీ నాయకుడు అని అగ్రనాయకత్వం ఒక మాట చెప్పేస్తే తమ పని తాము చేసుకోవాలనుకుంటున్నారట నాయకులు కాదు కూడదు పక్క నియోజకవర్గాలకు చెందిన వారిని ఇంపోర్టు చేస్తే మాత్రం సహాయ నిరాకరణ ఆలోచన కూడా ఉందట వాస్తవానికి నర్సాపూర్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కంచుకోటల్లో ఇది కూడా ఒకటి ఇప్పటికీ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నా వాళ్లని ముందుకు నడిపే నాయకుడు లేకపోవడమే అసలు విషాదం వీ వాంట్ లీడర్ అంటుందట ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్